మీరు కనుక స్టూడెంట్స్ అయితే నేను చెప్పే ఈ ఏఐ ఫీచర్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మీకు ఒక బెస్ట్ టీచర్ లాగా 24/7 మిమ్మల్ని గైడ్ చేస్తూ ఏ సబ్జెక్ట్ లో అయినా సరే మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తుంది. అండ్ మెయిన్లీ దీన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఫీచర్ వచ్చేసరికి చాట్ జీపీటీ వాళ్ళు రీసెంట్ గా ప్రొవైడ్ చేసిన స్టడీ అండ్ లెర్న్. దీంట్లో మీరు ఎంత టఫెస్ట్ క్వశ్చన్ ఇచ్చినా సరే స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో మీరు టెక్స్ట్ బుక్, పీడిఎఫ్, లాంగ్ డాక్యుమెంట్స్ ఇట్లా ఏది ప్రొవైడ్ చేసినా సమరైజ్ చేసి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో మీ యొక్క నాలెడ్జ్ ని టెస్ట్ చేయడం కోసం క్విజెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మిమ్మల్ని రివర్స్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఆ టాపిక్ లో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తుంది. మెయిన్లీ ఎగ్జామ్స్ కి అయితే ఈ టూల్ వచ్చేసరికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఫీచర్ వచ్చేసరికి స్టూడెంట్స్ కి ఒక గేమ్ చేంజర్ లాంటిది. సో ఇప్పుడు అసలు ఈ ఫీచర్ ఎట్లా వర్క్ అవుతుంది అండ్ దీన్ని ఎట్లా యూజ్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది నాకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీ లో స్టడీ అండ్ లెర్న్ మోడ్ ని ఓపెన్ చేయడం కోసం జస్ట్ ఇట్లా బ్రౌజర్ లో చాట్ జీపీటీ అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను. సర్చ్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసరికి మనం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టడీ అండ్ లెర్న్ మోడ్ అనేది ఉంటుంది. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ స్టడీ అండ్ లెర్న్ మోడ్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ యొక్క డౌట్స్ ఏదన్నా సరే అడగవచ్చు. ఇక్కడ చూసారా, హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ అని చెప్పేసి మీ యొక్క హోంవర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దాని యొక్క క్లియర్ సొల్యూషన్ మీకు వస్తుంది. అండ్ ఆల్సో మీకు ఏదన్నా ఒక పర్టికులర్ టాపిక్ లో క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అట్లా ఇస్తుంది. క్విజెస్ ఇట్లా ఎవ్రీథింగ్ ఇస్తుంది. సో దీన్ని మనం ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎట్లా యూజ్ చేస్తే దీని నుంచి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేసరికి నేను ఒక పీడిఎఫ్, నా దగ్గర ఏదైతే పీడిఎఫ్ ఉందో డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ దాన్ని అప్లోడ్ చేసి దాని నుంచి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ని ప్రొవైడ్ చెయ్యి అని చెప్పేసి అడుగుతున్నా. సో దీంట్లో మనం ఏదన్నా పీడిఎఫ్స్, డాక్యుమెంట్స్, టెక్స్ట్ బుక్స్ ఇట్లా అప్లోడ్ చేయడం కోసం మళ్ళీ సేమ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన యొక్క ఫైల్స్ లోకి అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడ నా యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసేసి ఇక్కడ సమరైజ్ చేసి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేయమంటాను. సో ఇక్కడ నేను జస్ట్ ఏమిస్తున్నాను, ప్లీజ్ సమరైజ్ అండ్ ప్రొవైడ్ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నా. ప్రొవైడ్ చేసి ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో అట్లా మనం ఏ క్వశ్చన్స్ అడిగినా సరే నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమీడియట్ గా అది థింక్ చేసి మనకి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నాకు ఒక క్లియర్ సమరీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా కూడా అది రీడ్ చేసి దాని యొక్క క్విక్ సమరీని ప్రొవైడ్ చేసి అండ్ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అని చెప్పేసి ఇట్లా దాని యొక్క బుల్లెట్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేసింది. అండ్ దీని నుంచి ఇంకా మీరు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే, సో ఫర్ సపోజ్ ఇక్కడ కాజెస్ ఆఫ్ ఇది ఉంది కదా, దీని గురించి మీకు ఇంకా డీటెయిల్డ్ గా కావాలనుకుంటున్నారు, సో దాని వరకు మీరు జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయినింగ్ డీటెయిల్ అని చెప్పేసి అడుగుతున్నా. సో దట్ అదేం చేసింది, ఆ పాయింట్ మీద ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా మనకి పిన్ టు పిన్ మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అట్లా ఒక టాపిక్ నుంచి మనం క్విక్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీని రిలేటెడ్ ఏదైతే డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశానో దాని నుంచి ఫ్లాష్ కార్డ్స్ ప్రొవైడ్ చేయని అంటాను. ఇక్కడ 10 ఫ్లాష్ కార్డ్స్ ప్రొవైడ్ చేయని చెప్పేసి దీని మీద జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. అట్లానే మీరు ఫ్లాష్ కార్డ్స్ కానీ క్విజెస్ కానీ ఏది ప్రొవైడ్ చేయమన్నా సరే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో చూసారు, ఇక్కడ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఆన్సర్స్ వచ్చి హిడెన్ చేస్తుంది. అండ్ మొత్తం వచ్చిన తర్వాత దీన్ని మీరు గెస్ట్ చేసి ఇఫ్ ఇన్ కేస్ మీకు రాకపోతే లాస్ట్ లో మనకి రివీల్ ద ఆన్సర్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు జస్ట్ రివీల్ ద ఆన్సర్ మీద ఇట్లా రివీల్ ద ఆన్సర్స్ మీద జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాం. సో దట్ ఈ పైన క్వశ్చన్స్ ఏవైతే ఉందో వాటికి ఆన్సర్స్ అయితే ఇది రివీల్ చేస్తుంది. సో చూసారు కదా, క్వశ్చన్ 1 కి ఇది ఆన్సర్ ని రివీల్ చేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ని కూడా ఇది ప్రొవైడ్ చేసింది. సో సెకండ్ 1 ఆన్సర్, థర్డ్ 1 ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్, అట్లా ఎవ్రీథింగ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేసింది. అట్లానే మీరు క్విజెస్ ని కూడా ప్రొవైడ్ చేయమనొచ్చు. సో క్విజ్ కావాలి అంటున్నాను, సో క్విజ్ ప్రొవైడ్ చేయమంటే నాకు ఇక్కడ టాపిక్ లో క్విజెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా ఎందుకంటే మనం ఏదైతే టాపిక్ ప్రొవైడ్ చేసామో ఆ టాపిక్ లో మనం పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనం అయితే పర్ఫెక్ట్ అవుతాం అనమాట. సో ఇట్లా నేను క్విజ్ ప్రొవైడ్ చేయమంటే క్విజ్ యొక్క క్వశ్చన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మీకు ఆన్సర్స్ కావాలి అనుకుంటే, సో చూసారా, డూ యూ వాంట్ మీ టు రివీల్ ద ఆన్సర్స్ అని చెప్పి
చెప్పేసి అంటుంది. సో ఇక్కడ జస్ట్ మీరు ఎస్ అని క్లిక్ చేస్తే వాటి యొక్క ఆన్సర్స్ అన్నిటిని కూడా ఇదే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇట్లా మీరు ప్రతి ఒక్క టాపిక్ లో అయితే పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆన్సర్ కీస్ ని ప్రొవైడ్ చేసింది చూసారా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యూస్ కేస్ అండ్ దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ గా నేను ఇట్లా ఒక టాపిక్ ఇచ్చాను అనమాట, క్రియేట్ ఏ మైండ్ మ్యాప్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ కాజెస్. సో ఇప్పుడు ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ కాజెస్ గురించి ఒక మైండ్ మ్యాప్ లాగా చేసి నాకు ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక మైండ్ మ్యాప్ చెయ్యి అంటే ఇట్లా ఒక మైండ్ మ్యాప్ లాగా ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి నాకు ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఇట్లా మనం దీని నుంచి మైండ్ మ్యాప్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నా దగ్గర ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ మీరు కెమెరా ఆన్ చేసుకొని దాని నుంచి అయినా ఇమేజెస్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీ దగ్గర ఏదన్నా ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసైనా సరే ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇట్లా యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ కి వెళ్ళి జస్ట్ ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ నా దగ్గర ఏదైతే ఉందో దాన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. దీన్ని అప్లోడ్ చేసి ఇక్కడ నేను సో ఇట్లా నేను ప్రొవైడ్ మీద స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ నాకు సొల్యూషన్ ప్రొవైడ్ చేసే ముందు ఇది మనకి రివర్స్ లో క్వశ్చన్ ని కూడా అడుగుతుంది. సో మ్యాథ్స్ లెవెల్ ని అడుగుతుంది, అంటే మన యొక్క మ్యాథ్స్ లెవెల్ ని బట్టి లైక్ బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్ అని ప్రొవైడ్ చేస్తే దాని ప్రకారం మనకు అది సొల్యూషన్ ఇవ్వడానికి అనమాట. ఎందుకంటే ఇది ఆ యొక్క టాపిక్ ని సమరైజ్ చేసి మనకి ఏ లెవెల్ అయితే ఆ లెవెల్లో మనకి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ఇట్లా అడుగుతుంది, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. సో ఇట్లా నేను సాల్వ్ చేయమంటే ఇది నెక్స్ట్ స్టెప్ వన్ సాల్వ్ చేసి అండ్ ఆ తర్వాత మనల్ని క్వశ్చన్ అడుగుతుంది. ఆ క్వశ్చన్ రిలేటెడ్ మనం ఆన్సర్ చేసినట్లయితే దాని రిలేటెడ్ నెక్స్ట్ స్టెప్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్లా నేను జస్ట్ ఇట్లా ప్రొవైడ్ చేశా అంటే దాని రిలేటెడ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇట్లా రివర్స్ లో మనల్ని క్వశ్చన్ చేస్తూ అదైతే ఆన్సర్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనం దాంట్లో పర్ఫెక్ట్ అయితే అవుతాము. అండ్ దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు మీతో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ని షేర్ చేస్తాను. మీరు ఏఐని యూస్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఈజీగా జనరేట్ చేయాలనుకుంటున్నారా అండ్ ఏఐతో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏఐ మాస్టర్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఈ కోర్సులో వచ్చేసరికి ఏఐ కంటెంట్ క్రియేషన్తో పాటు యూట్యూబ్ కంప్లీట్ గైడ్ అండ్ ఆల్సో చాట్ జీపీటీ మాస్టరింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసరికి మీకు ఏఐ రిలేటెడ్ ఎట్లాంటి అప్డేట్స్ అయినా సరే ఇదే కోర్సులో ఇంక్లూడ్ చేస్తాను విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు కోర్సులో ఒక్కసారి జాయిన్ అయితే చాలు, లైఫ్ టైమ్ లెర్నింగ్ అనమాట. సో ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద కోర్సు యొక్క లింక్ అండ్ కోర్సు యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేశాను. లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే నా కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ మీకు కోర్స్ కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి, సో దట్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఆల్సో ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను జస్ట్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ రికర్షన్ విత్ ఏ సింపుల్ పైథాన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. రికర్షన్ ఉంది కదా, దాన్ని పైథాన్ తోటి ఒక ఎగ్జాంపుల్ లా ప్రొవైడ్ చేయని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారా, ఒక సింపుల్ రికర్షన్ అనే టాపిక్ ని పైథాన్ ఎగ్జాంపుల్ లో నాకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తుంది. సో హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ దాని యొక్క సొల్యూషన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేసింది. సో ఇట్లానే మీరు సపోజ్ ఏదైనా కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో ఇట్లా నేను జావా లెర్న్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అయితే అది ఇస్తుంది అనమాట. సో బేసిక్ లెవెల్ అని చెప్పాను కాబట్టి సో స్టార్టింగ్ వచ్చేసరికి హెలో వరల్డ్ తో స్టార్ట్ చేయండి అండ్ దాని యొక్క కంట్రోల్ స్ట్రక్చర్స్ ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ నాకు ఒక రోడ్ మ్యాప్ ని ప్రొవైడ్ చేసి కోడింగ్ ని ప్రొవైడ్ చేసి ఈ విధంగా అయితే ఇస్తుంది అనమాట. ఇట్లా మీరు స్టెప్ బై స్టెప్ అదే కింద క్వశ్చన్స్ అడుగుతుంది కాబట్టి దాన్ని మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే స్టెప్ బై స్టెప్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ అయి వస్తుంది అండ్ ఆల్సో మనం ఆ టాపిక్ లో పర్ఫెక్ట్ అయితే అవ్వచ్చు. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకోటి వచ్చేసరికి నాకు ఒక 2 week స్టడీ ప్లాన్ ఫర్ కెమిస్ట్రీ ఫైనల్స్, అది కూడా 2 hours పర్ డే, సో ఫర్ 12th స్టాండర్డ్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఇట్లా ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ నేను అట్లా క్వశ్చన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇది నాకు కంప్లీట్ స్ట్రాటజీని అయితే ప్రొవైడ్ చేసింది. వీక్ వన్ లో ఏం చేయాలి, వీక్ వన్ లో ఫోకస్ ఆన్ న్యూ లెర్నింగ్ టాపిక్స్ అని చెప్పేసి 4 hours పర్ డే. అండ్ ఆల్సో అది మనకి టాపిక్స్ ను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసింది, ఏ రోజు ఏం టాపిక్ చేయాలి, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా. సో నేను ఇక్కడ 14 days స్ట్రాటజీ అడిగా కదా, సో అట్లా నాకు day 14 వరకు ఎవ్రీడే ఏమేం చేయాలి అనేది క్లియర్ ప్రాసెస్ అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ నేను డయాగ్రమాటిక్ గా హ్యూమన్ హార్ట్ రిలేటెడ్ టాపిక్ ని విత్ డయాగ్రామ్ తోటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు దాని రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసి హ్యూమన్ హార్ట్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేసి, సో ఇక్కడ చూసారా క్లియర్ డయాగ్రామ్ తోటి ఈ పైన నాకు ఎక్స్ప్లెనేషన్ తో సహా హ్యూమన్ హార్ట్ రిలేటెడ్
ప్రొవైడ్ చేసింది అనమాట. దాని యొక్క పార్ట్స్ అండ్ అవి ఎట్లా వర్క్ అవుతాయి, దాని యొక్క ఫంక్షనింగ్ ఏంటి అనేది క్లియర్ గా అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇట్లా మీరు ఈ ఛాట్జీపీటీలో ఉన్న స్టడీ అండ్ లెర్న్ మోడ్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవటం వల్ల మీ యొక్క నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. బికాస్ అది మీకు క్విజెస్ ని చేస్తుంది, ఫ్లాష్ కార్డ్స్ ని, డయాగ్రామ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ మీ యొక్క టాపిక్ ని సమరైజ్ చేసి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తుంది. అట్లా ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి, బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, బికాస్ దిస్ ఈస్ ఎ గేమ్ చేంజర్ టూల్ అనమాట. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరైన ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.